కానీ టెస్ట్ బుక్ యాప్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం సార్ బాగుంది అనుకున్న దానికన్నా ఎగ్జామ్ చాలా కష్టంగా వచ్చింది. యాక్చువల్ టెస్ట్ బుక్ టెస్ట్ కి ఇప్పుడున్న రియల్ టెస్ట్ కి కొద్దిగా వేరియేషన్ ఉంది. మొబైల్ కను ఇక్కడికి వచ్చేసరికి కంప్యూటర్ సిస్టమ్ కు చాలా తేడా ఉంది. ఓకే ఓకే. నాకు టెస్ట్ లో కొన్ని ఇటికాను 8 మినిట్స్ ఇచ్చిండు. ఓకే. ఇక్కడ చూసేటప్పుడు 6 మినిట్స్ ఇచ్చిండు. స్క్రోలింగ్ స్క్రోలింగ్ తో బాగా ఇబ్బంది అయింది. ఇంకొకటి బేసిక్ గా 48 ఉండాల్సి 48 మినిట్స్ ఉండాల్సిన ఈ టెస్ట్ 42 40 మినిట్స్ పెట్టుంటున్నాడు. టైం దగ్గిచ్చాడు. క్వశ్చన్లు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయటికే వీడియోస్. ఈరోజు జూన్ 30వ తారీఖున ఆర్ఆర్బి ఎన్టీపీసీ సైకో ఎగ్జామ్ జరిగింది. సెకండ్ షిఫ్ట్లో మన సెకండరీ బ్యాట్ జోన్లో గుంటూరు డివిజన్లో ఉన్నటువంటి నల్లపాడు మరి శ్రీమేధ టవర్స్ దగ్గర, శ్రీ బాలాజీ టవర్స్ దగ్గర ఇక్కడ ఎగ్జామ్ రాశారు. అక్కడ కొంతమందిని అడుగుదాము ఎలా రాశారు, ఎగ్జామ్ ఎలా ఉందనేది. యాక్చువల్గా బ్యాటరీ 4 వచ్చేసరికి 8 మినిట్స్ అనుకున్నారు అందరూ, 6 మినిట్స్ అవ్వటం అయింది. అప్పుడు చాలామంది ప్రాబ్లం అయింది. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. బ్రదర్, ఏ ఎగ్జామ్కి వచ్చారు ఈరోజు? ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిఐటి. ఓకే, సైకో టెస్ట్కి వచ్చారు. సైకో టెస్ట్ ఎస్ఎంకి, లెవెల్ 6లో ఉన్న ఎస్ఎంకి వచ్చారు. అయితే మరి ఎగ్జామ్ ఎలా జరిగింది? ఎగ్జామ్ అంతా బాగానే ఉంది. కానీ ఓకే, మాక్ టెస్ట్కి ఇప్పుడున్న రియల్ టెస్ట్కి కొద్దిగా వేరియేషన్ ఉంది. ఓకే. మాక్ టెస్ట్లో కొన్ని ఇటుకాను 8 మినిట్స్ ఇచ్చిండు. ఓకే. ఇక్కడ చూసేటప్పుడు 6 మినిట్స్ ఇచ్చిండు. రెండు అంటే యాక్చువల్గా బ్యాటరీ యాక్చువల్గా ఈరోజు ఏం జరిగిందంటే, అందరూ ప్రిపరేషన్ బ్యాటరీ 3 బ్యాటరీ 4లో 8 మినిట్స్ అనుకొని ప్రిపేర్ అయ్యారు. ఓకేనా? అయితే షార్ట్ రూట్కి ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్కి 6 మినిట్స్ అయ్యింది. అంటే 2 మినిట్స్ లెస్ అయింది మీకు. 2 మినిట్స్ లెస్. దానివల్ల ఏదన్నా ప్రాబ్లం ఉందా? దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పటికి మెంటల్గా చాలా డిసప్పాయింట్ అయ్యాల్సి వచ్చింది. ఓకే ఓకే. అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయలేకపోయాం. ఓకే ఓకే. క్లాసిఫికేషన్ కానీ ఇంకా పర్సనాలిటీ టెస్ట్ మీకు ఎలా అనిపించింది? పర్సనాలిటీ టెస్ట్ పర్లేదు. ఓకే. క్లాసిఫికేషన్ టెస్ట్ వచ్చాక అది కూడా కొద్దిగా మీడియం రేంజ్ లో ఉంది. ఓకే. మీరు ప్రిపేర్ అయినటువంటి యాప్ గానీ ఒక వెబ్‌సైట్ గానీ ఏదైనా చెప్పగలరా? టెస్ట్ బుక్ ఒకటి. టెస్ట్ బుక్ ఎన్కే సైకో క్లాసెస్ అనే ఒక వెబ్‌సైట్ జైపూర్ది. ఓకే. ఇంకా మీరు ఎన్నెందులో టెస్ట్లు రాశారు? అంటే పీసీ లో రాశారా, మొబైల్ లో రాశారా? మొబైల్ లో రాశాం, పీసీ లో రాశాం. రెండిట్లో రాశాం. ఓకే. టోటల్ టెస్ట్లు ఎన్ని అటెంప్ట్ చేసి ఉంటారు ప్రీవియస్ గా మీరు? ప్రీవియస్ గా 6 or 7 అంతే ఫుల్ టెస్ట్లు. ఓకే బ్రదర్. అది ఇంకొక ఎవరైనా బ్రదర్ ఉంటే, మన బ్రదర్ సురేష్ అన్నానా? సురేష్ అన్న చెప్పు. మన బ్రదర్ సురేష్ అన్న ఆల్రెడీ లెవెల్ 6లో కలిసి ఎగ్జామ్ రాయటం జరిగింది. మంచి ఫ్రెండ్ అన్నమాట, డైలీ కాల్ చేస్తారు. సరే బ్రదర్, మీ యొక్క ప్రిపరేషన్ టైమింగ్స్ కానీ ఎందులో ప్రిపేర్ అయ్యారు, మీకు ఈరోజు ఎగ్జామ్ ఎలా వచ్చింది కొంచెం వీటి మీద చెప్పండి. నేను అనుకున్న దానికన్నా ఎగ్జామ్ చాలా కష్టంగా వచ్చింది. యాక్చువల్ టెస్ట్ బుక్ యాప్ ప్రిపేర్ అవడం అనేది పెద్ద మైనస్ అయింది. టైం డ్యూరేషన్ ఆల్సో బాగా తగ్గించేశాడు. నేను ఆల్రెడీ చేసిన ఆటలో చెప్పాను కదా, టెస్ట్ బుక్ ప్రిపేర్ అయితే ఇబ్బంది పడతారని. మరి సైకోమెట్రిక్ డిస్క్వాలిఫై అవ్వడానికి, నాట్ సక్సెస్, సూటబుల్ అవ్వడానికి కారణాలు ఏంటో చూద్దాం. చూడండి, టెస్ట్ బుక్ యాప్నే ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అవ్వద్దని కాదు, కానీ టెస్ట్ బుక్ యాప్లో మీకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అదేంటంటే, మనకి షార్టెస్ట్ రూట్ ఉంది కదా, షార్టెస్ట్ రూట్లో యాక్చువల్గా మనకి ఎగ్జామ్లో 10 ఆప్షన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీడు షార్టెస్ట్ రూట్లో మనకి ఎన్నిసార్లు రాసినా కానీ మీకు ఒకసారి కూడా 10 ఆప్షన్లు కనపడినట్లేదు. మరి మీకన్నా జరిగిందా నేను చెప్పినట్టు? అవును, కరెక్ట్గా నువ్వు చెప్పావు. కానీ ఎంత లైట్ తీసుకున్నాను. ఓకే. టెస్ట్ బుక్ వల్ల అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఓకే బ్రదర్, యాక్చువల్గా నేను చెప్తానే ఉన్నాను, ప్రతి క్లాస్లో కూడా టెస్ట్ బుక్ నమ్ముకోవద్దు. నేను 3 వెబ్సైట్లు కూడా చేయటం జరిగింది. కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిది కదా యాక్చువల్గా. అవును. అది ఫ్రెండ్స్, ఈరోజు చాలా టఫ్గా అయితే రావడం జరిగింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిఐటి లేదా సైకో టెస్ట్, అప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఓకే, ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకేం లేదులే. ఓకే. అన్ని లెవెల్స్లో క్వాలిఫై అవుతారని మీకు నమ్మకం ఉందా? ప్రజెంట్ ఇప్పుడు తేడా అయింది కదా మీరు అనుకున్న దానికి. ఓకే, అందరికీ ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఒకే స్టేజ్ కదా. ఓకే, అందరూ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి అందరి వల్ల నాకు కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. ఓకే ఓకే. ఓకే బ్రదర్, మనం చూస్తున్నాము ఈరోజు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాం సైకో టెస్ట్కి. సార్ ఆల్రెడీ జాబ్ చేసి ఇప్పుడు CBT 1 CBT 2 క్వాలిఫై అయ్యి సైకో టెస్ట్ కూడా ఇచ్చారు. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ మీకు. అయితే మీకు ఎలా అనిపించింది ఒక ఎగ్జామ్? పర్లో బాగానే ఉంది. పర్వాలేదు. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదా, మీ యొక్క ప్రిపరేషన్ ఎలా సాగింది? నేను అంటే యూట్యూబ్లోనే చూసుకున్నాను ప్రిపరేషను. అది బీకే సింగ్ అని చెప్పి హిందీ మీడియంలో ఒకటి. బీకే సింగ్ ఎన్కే సింగ్ సార్? ఎన్కే సింగ్ జైపూర్ వాళ్ళది ఎక్కువగా చూశారు హిందీలో. హిందీలోనే. ఇంకేదైనా టెస్ట్లు టెస్ట్ బుక్ ఒకటి యాప్ ఉంది కదా, టెస్ట్ బుక్ దాంట్లో రాసినాను. ఓకే, మీరు టెస్ట్ బుక్లో రాశాను అంటున్నారు, దానివల్ల యూజ్ ఏమన్నా అనిపించిందా లేకపోతే
మరి మీ విషయం ఏంటో చెప్పండి. మీరు టెక్స్ట్ బుక్ లో ప్రిపేర్ అయ్యారు యాక్చువల్ గా? అంటే నేను మొబైల్ యాక్చువల్ ప్రిపేర్ అయ్యి మొబైల్ కాబట్టి మొబైల్ గాను ఇక్కడికి వచ్చేసరికి కంప్యూటర్ సిస్టమ్ కు చాలా తేడా ఉంది. ఓకే ఓకే బ్రదర్. అది యాక్చువల్ గా బ్రదర్ నేను ఆల్రెడీ మా క్లాసెస్ లో చెప్పాను, నాది నాని టెక్ వీడియోస్ టెస్టులు అన్నీ రాస్తారు కానీ వితౌట్ పీసీ రాస్తారు. అంటే పర్సనల్ కంప్యూటర్లో కానీ లేదా మనకున్న మన ఇంట్లో ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా కానీ రాయాలి. కానీ చాలామంది మొబైల్స్ వాడటం అలవాటు అయిపోయి మొబైల్స్లో రాస్తారు. నేను ఎగ్జామ్ టయానికి నాకు పీసీలో రాయటం పెద్ద ఇబ్బంది లేదు అని ఒకటి ఫీల్ అవుతారు. ఈ కారణాల వల్ల చాలామంది కూడా సైకో టెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు. ఎస్, అందులో చాలామందికి చెప్పాను మొబైల్లో ప్రిపేర్ అయితే మీరు డిస్క్వాలిఫై ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీగా ఆ యొక్క మనం బాగా అలవాటు పడాలి. ఒకటి రెండు ఎగ్జామ్స్ సిస్టంలో రాసినా కానీ చాలా ఒక 10-50 ఎగ్జామ్స్ అనేది రాస్తే కానీ ఆ యొక్క స్పీడ్ అనేది రాదు సిస్టంలో. అది కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇంకా టైమింగ్స్ గురించి బ్యాటరీ 3 బ్యాటరీ టైమింగ్ 2 నిమిషాలు తగ్గించారు. ఓకే, దానివల్ల మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించిందా? బాగా అంటే మరి 2 నిమిషాలు అంటే చాలా ఎఫెక్ట్ అది. యాక్చువల్గా బ్యాటరీ 3లో మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో మనం ప్రిపేర్ అయినప్పుడు 8 మినిట్స్ కానీ ప్రిపేర్ అయ్యాము. ప్రజెంట్ ఇప్పుడు రాసినప్పుడు 6 మినిట్స్కి అయింది. అంటే 2 మినిట్స్ లెట్స్ అయింది. అది చాలా మంది పిల్లలకి కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింది. అది ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా బ్రదర్ మీరు కూడా ఎక్సర్ చేసుకున్నాను వీటి తిరిగి నుంచి. మీ పేరు సార్? నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు, ఆల్రెడీ ఎక్కడ డ్యూటీ చేశారు? డ్యూటీ నేను ఆల్రెడీ ఫీల్డ్ అన్నీ అయిపోయినాయి. 17 ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చాము. ఆర్మీ. ఎగ్జామ్ ఎలా జరిగింది అంటారు? ఎగ్జామ్ అంటే టైమింగ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఇంకోటి అంత క్రియేట్ అంటే అదే ముందు మనం చెప్పేసింటే దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళం. అది యాక్చువల్గా మనకి వెబ్సైట్లో కూడా అంత టైమింగ్ పర్ఫెక్ట్గా 1 మినిట్స్ అని చెప్పారు కానీ 70 మినిట్స్ అనేది కరెక్ట్గా చెప్పలేదు. అది తప్పు. అది చెప్పబడడం దాంట్లో దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అందరూ 8 మినిట్స్ అని ప్రిపేర్ అవుతున్నారు. 6 మినిట్స్ చెప్పడం దీంట్లో దాచిపెట్టేదే ఉంది అందరికీ కదా. ఇది అది మెయిన్. దానివల్ల చాలా ఇబ్బంది కలిగింది. బ్యాటరీ 1 ఇంకా బ్యాటరీ 5 మీకు ఎలా అనిపించినాయి? అంటే ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేటువంటి బ్యాటరీస్, బ్యాటరీ 5 కంపల్సరీ, బ్యాటరీ 1 కూడా. బ్యాటరీ 1 ఉంది, జస్ట్ ఇది అవసరస్తుంది కదా. బ్యాటరీ 3 ఉంది కదా. ఓకే, బ్యాటరీ 3 అది కూడా చాలా టఫ్ గా అంటే మౌస్ చేసుకోవడమే ఎక్కువైపోతుంది. ఎక్కువ ఆన్సర్స్ అన్ని 5 లో ఉన్నాయి. మౌస్ చేసుకునేసరికి టైం అయిపోతుంది. దానివల్ల కొద్దిగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు చేయాలనుకుంటే చేసేయచ్చు. వాళ్ళు పెద్ద ఇష్యూ ఏం కాదు అది. కానీ వాళ్ళు కావాల్సి చేయలేదు. యాక్చువల్గా మనకి టైం తగ్గించడం అనేది చాలా బిగ్ ప్రాబ్లం అయిపోయింది ఈ యొక్క సైకో టెస్ట్లో. మరి మన బ్రదర్ శివానాగా బ్రదర్ ఉన్నారు, బ్రదర్ని కూడా అడుగుదాము. అంతా అంటే టెస్ట్ ఎలా ఉందంటే టైం ఒకటి తగ్గించాడు. బేసిక్గా మామూలుగా 2-3 టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి కదా, టెస్ట్ బుక్ యాప్ అని, లేకపోతే కొంతమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చారు. కానీ టెస్ట్ బుక్ యాప్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం సార్ బోల్తా కొడతారు, గట్టిగా బోల్తా కొడతారు. ఎందుకంటే ఈ పైగా కంప్యూటర్ నాలెడ్జ్ కొద్దిగా కూడా అంటే ఈ స్క్రోలింగ్తో బాగా ఇబ్బంది అయింది. ఇంకొకటి బేసిక్గా 48 మినిట్స్ ఉండాల్సిన ఈ టెస్ట్ 42 40 మినిట్స్ పెట్టుకుంటున్నాడు. టైం తగ్గించాడు. క్వశ్చన్లు ఆ స్క్రోలింగ్కి పోద్ది. మళ్ళీ అనుకున్నట్టుగా నీకు టెక్స్ట్ బుక్ యాప్లో ఏంటంటే సెలెక్టివ్ బ్యాటరీ 3లో 5 ఆప్షన్సే ఉంటాయి. కానీ ఇక్కడ 10 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటంటే మనకి షార్టెస్ట్ రూట్ ఉంది కదా, షార్టెస్ట్ రూట్లో యాక్చువల్గా మనకి ఎగ్జామ్లో 10 ఆప్షన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 10 ఆప్షన్స్లో కూడా బేసిక్గా అందరూ ఏమనుకుంటారంటే 90% ఆఫ్ ఆప్షన్స్ 5 లోపలే ఉంటాయి అనుకుంటారు. కానీ అలా కాదు. 7-8 ఆప్షన్స్ కూడా నేను చేసిన ఫస్ట్ 20 క్వశ్చన్స్లో 7-8 ఆప్షన్స్ కూడా మోర్ దెన్ 5 అనేది ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫస్ట్ 5 ఆప్షన్లో ఉంటే మీకు చాలా యూస్ఫుల్ అయ్యేది. అంటే స్పీడ్గా చేయడానికి ఎక్కువగా 7 కన్నా ఎక్కువ ఉండటం వల్ల మీకు టైం అనేది చాలా క్రిటికల్ అయిపోయింది. నాకు తెలిసి ఈసారి మ్యాక్సిమము 3/4 ఆఫ్ పీపుల్ సైకోలో ఎగురుతారు. సో అంత కష్టంగా ఉంది ప్రస్తుతానికి అయితే. ఓన్లీ 25% మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే 7000 మంది ఉంటే ఒక 1500 మంది దాకా. అవును, ఎగ్జాక్ట్గా అంతే క్వాలిఫై అవ్వచ్చు. అంటే 1:2 రేషియోలో క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. ప్రజెంట్ 1:8 తీసాడు. అందులో 2 మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యి 6 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్. 1:2 ఇంకా లేదంటే 1:3 నాట్ మోర్ దెన్ దట్. ఇంకంతకన్నా ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. మీరు 2 గంటలు ప్రిపేర్ అయ్యారు? నేను ఈ టెక్స్ట్ బుక్ యాప్లో పర్టికులర్గా 25 టెస్ట్లకి 25 ఫుల్ టెస్ట్లు రాశాను. ఓకే ఓకే, అన్ని ప్రిపేర్ అయ్యారు? ప్రిపేర్ అయ్యాను. ఇండివిజువల్ టెస్ట్లో వచ్చేసరికి మోర్ దెన్ 50% రాశాను. కానీ టెక్స్ట్ బుక్ యాప్ మీద బేస్ అయిన వాళ్ళకి మాత్రం చాలా చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఎందుకంటే మేజర్గా కొద్దిగా లోగా
మన బడ్జెట్ కి తగ్గ దొరికేది టెస్ట్ బుక్ యాప్. దాన్ని ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఈసారి బోల్తా కొడతారు. అంటే టెస్ట్ బుక్ యాప్ నేను అనట్లేదు, ఆ యాప్ లో పర్టికులర్ గా ఈసారి కేవలం సైకో టెస్ట్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడారు. కంటెంట్ టెస్ట్ బుక్ ఇచ్చే కంటే చాలా బాగుంటది. కానీ ఈ సైకోలో ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా టైం తగ్గిటం బాగా ఇంపాక్ట్ అయింది. టైం తగ్గిటం బాగా ఇంపాక్ట్ ఒకటిను, రెండో విషయం ఏంటంటే ఎక్కువ మంది టెస్ట్ బుక్ ప్రాక్టీస్ చేయటం జరిగిందనమాట. చాలా మంది చెబుతున్న పాటికి, ఎందుకంటే బేసిక్ ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్ తీసుకున్నాం అనుకోండి, అందులో క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. మనం ఫస్ట్ డిఫికల్ట్గా పట్టుకోలేము కదా. సో ఈజీగా ఉన్న టెక్స్ట్ బుక్ యాప్ని అందరూ ప్రిఫర్ చేశారు, అలా చేసుకుంటూ వెళ్ళారు. టైం కూడా కొద్దిగా 1 మంత్ ఉండటం వల్ల, మిగతా ఈ గ్రూప్ డి తర్వాత ఈ టైపింగ్ టెస్ట్ ఇవన్నీ చాలా ఉండటం వల్ల, ఇవన్నీ ఈ ఇంపాక్ట్ కూడా దీని మీద పడటం వల్ల ఇలా అయింది. అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి రావటము, టైమింగ్ కూడా తగ్గించటము, ఓకేనా? అలాగే ఓన్లీ టెక్స్ట్ బుక్ యాప్ని ఎక్కువ మంది ప్రిపేర్ అవటము చాలా ఇబ్బంది కలిగించింది. ఇది చెప్పాలనుకుంది. మరి టెక్స్ట్ బుక్ యాప్ ప్రిపేర్ అయ్యారన్నారు, అందులో మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయా? టెక్స్ట్ బుక్ యాప్ ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ అంటే, టెక్స్ట్ బుక్ యాప్ నుంచి ఈ నేను ఫస్ట్ బ్యాటరీ లెవెల్ 1లో ఒక 5 to 6 తగిలాయని నాకు అనిపించింది. ఓకే, తర్వాతకి వచ్చేసరికి ఇంకా లైక్ పర్సనాలిటీ టెస్ట్లో మాత్రం ఒక 30% క్వశ్చన్స్ నాకు తగిలినాయి అనిపించింది. అంటే టెక్స్ట్ బుక్ యాప్ నుంచి వచ్చినాయి, కానీ ఆ టెక్స్ట్ బుక్ యాప్ని ఫుల్గా ఫాలో అయితే మట్టుకి దెబ్బతిన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని లెవెల్లో 5 లెవెల్స్ అయితే ఒక 2 లెవెల్స్ మాత్రం బాగా రాయగలం. లెవెల్ 1 బాగా రాయగలం, లెవెల్ 5 బాగా, మిగతా లెవెల్ 2, 3, 4 ఈ 3 లెవెల్లు అంటే బ్యాటరీ, ఐ మీన్ ఈ 3 బ్యాటరీలు డల్ అయిపోతారు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే. మిగతా అయితే మన బ్రదర్ చెబుతుంది ఏంటంటే, బ్యాటరీ 1, బ్యాటరీ 5 అయితే ఓకే, మిగిలిన సెకండ్ బ్యాటరీ 3rd, 4th వచ్చేసరికి అంటే స్పెషల్ షార్ట్ రూట్, ఓకేనా, ఆడ్ నెంబర్ సమ్ము, ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ వచ్చేసరికి చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. టైం తగ్గించడం కానీ, ఒక స్పీడ్నెస్, కింద స్క్రోలింగ్, 3 స్క్రోల్ చేసుకోవటం అటు ఇటు వర్టికల్గా హారిజంటల్గా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నారు. ఓకే, ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బేసిక్ మామూలుగా మల్టిపుల్ యాప్స్లో ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది, ఒక యాప్ని నమ్ముకోవడం కన్నా. ఓకే, అది అయితే మన తెలుగు రాష్ట్రాల్లో డిస్క్వాలిఫై అవడానికి ఇదే బిగ్గెస్ట్ కారణం. ఓకేనా, మనం ఏదో ఒక టెక్స్ట్ బుక్ యాప్ని నమ్ముకొని, ఒక శ్రీధర్ సిసిని నమ్ముకొని, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని ఉంటే మనం క్వాలిఫై కాము. ఎక్కువ మొక్ టెస్ట్లు, ఓకేనా, ఒక 100 to 150 మొక్ టెస్ట్లు రాయాలి, డిఫికల్టీ లెవెల్లో రాయాలి. ఓకేనా, ఇంకా కొన్ని ఒక మీ దగ్గర ఒక మెటీరియల్ పెట్టుకొని మెటీరియల్లో కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇంత చేస్తే కానీ సైకోమెట్రిక్ క్వాలిఫై కాము. ఓకేనా, మీ దగ్గర ఉన్నటువంటి తప్పుల్ని మీకు ఏదో నేను చూపించిన వాటిలో ఏదో బిగ్గెస్ట్ మిస్టేక్ మీరు చేసే ఉంటారు. అంటే ఇప్పుడు ఈజీ, మీడియం, డిఫికల్టీ అని 3 లెవెల్స్ ఉంటాయి. ఓకే, మనం మీడియం బాటం గుడ్ మంచిదే, కానీ ఈజీ నుంచి డిఫికల్ట్ మోడ్లో కూడా చేస్తే చాలా బెటర్గా ఉంటుందని నేను ఫ్యూచర్కి వాళ్ళకి చెప్పగలను. ఓకే, బ్రదర్ ఏమంటున్నారంటే, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కేవలం ఒకదాని మీదే డిపెండ్ అవ్వకుండా ఒక 3-4 ఇన్స్టిట్యూట్లు కానీ 3-4 యాప్స్ కానీ ప్రిపేర్ అయ్యి ఈజీ టు ఆడ్ లెవెల్, ఆడ్ టు ఈజీ రెండు కూడా మీరు ఈక్వల్గా చేసుకోగలిగితేనే మీరు రాబోయే సైకో టెస్ట్కి బాగా చేయగలరని నమ్ముతున్నారు. అది మీ ఫ్యూచర్ జనరేషన్కి చెప్పేటువంటి ఉపయోగం. అది కూడా నేను టెక్స్ట్ బుక్ యాప్ ఆ రేంజ్లో ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇలా రాయగలిగాను. ఓకే, 42% అయితే వస్తాయిలే కానీ, బట్ మెరిట్లో రాకపోవచ్చు. ఓకే, యాక్చువల్గా బ్రదర్ ఏం చెబుతున్నారంటే, నేను అన్ని టెస్టులు రాశాను, అన్ని ఫుల్ టెస్టులు, టాపిక్ టెస్టులు ఫుల్గా రాయటం వల్లే నేను ఈ విధంగా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అదే చాలామంది 10-5 టెస్టులే రాసేసి జస్ట్ అలా నేర్చేసుకొని జస్ట్ పాస్ అయితే మట్టుకు ఇబ్బంది అని చెప్తున్నారు. అలా అయితే 95% ఏం ప్రాక్టీస్ అవ్వకుండా ఈ ఇది పెట్టగలిగారు అంటే వాళ్ళకి తిరగలేదు, కానీ 99.9% పెట్టలేరు, ఏం ప్రాక్టీస్ చేయకుండా ప్రిపరేషన్ ఏం పెట్టలేదు. నాట్ ఇది ఇంపాసిబుల్ టాస్క్ అండి, అది ఇంపాసిబుల్ టాస్క్. సరే బ్రదర్, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ టైం అనేది రిడ్యూస్ అయింది బ్యాటరీ 3లో, బ్యాటరీ 5లో. ఇంకొచ్చేసరికి కేవలం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు చాలా చాలా మైండ్ అనేది డిసప్పాయింట్ అయింది. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో సైకోమెట్రిక్ క్లాసెస్ చేసి చెప్పాను, అందులో డౌట్స్ క్లియరింగ్ సెక్షన్ కూడా చేశాను, కానీ ఎవరు చాలామందికి అది షేరింగ్ అనేది అవ్వలేదు. అది కనుక అయినట్టయితే టెక్స్ట్ బుక్కే కాకుండా ఇంకా ఎన్కే సైకో లేదా మోడీ క్లాసెస్ ఇంకా చాలా ఉన్నాయి. మనకి యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ చేసిందే చేస్తారంటే అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ కానీ మనం కానీ ఏదైనా కానీ మీరు ఒక 4-5 ఇన్స్టిట్యూట్లు కానీ 4-5 బుక్స్ కానీ కనుక ప్రిపేర్ అయితే యాక్యురసీగా ఇట్లా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా టైం తగ్గటం వల్ల అది అందరి మీద, నాట్ ఓన్లీ 1 పర్సన్, ఎగ్జామ్ ఎంతమంది అయితే రాశారో అంతమంది కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా మరిన్ని విశేషాల కోసం మరి మన నాని టెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.